నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు తాము చేపట్టిన పనుల్లో ఉన్న అవాంతరాలను అధిగమించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అనవసరమైనటువంటి వివాదాల్లో జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండండి. మీరు చేపట్టిన పనులు పూర్తి చేసుకునేందుకు అందరినీ కలుపుకుంటూ వెళుతూ ఉండాలి. అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం చంద్రమౌళీశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి. వృషభ రాశి వారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అధికారులతో సమావేశాలు నిర్వహించటం, వారితో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులను పూర్తి చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. వేరువేరు రూపాలలో నాయకులతో మనస్పర్ధలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ వ్యవహారిక విషయాలు కాస్త గందరగోళంగా కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం త్రినాథ స్వామివారు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వారికి స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వలన మంచి ఫలితాలు పొందుతుంటారు. బంధువులను కలుసుకుంటారు, విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు, విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు, ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం క్షిప్ర గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని గరికతో పూజించండి. కర్కాటక రాశి వారికి అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు అందివస్తుంటాయి. వేరువేరు కార్యక్రమాలను ప్రారంభించుకుంటారు. శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం భీమేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది. సింహరాశి వారికి అవసరానికి తగినటువంటి ఆర్థిక సహకారాలను పొందుతుంటారు. ప్రారంభించబోయేటటువంటి పనుల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. షేర్లు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి. కన్యారాశి వారికి శుభవార్తలు కలిసి వస్తాయి. కుటుంబంలో ఉన్న కొద్దిపాటి సమస్యలు కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు. ఇతరులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా స్పందిస్తూ ఉండాలి. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు. చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వారు ఈరోజు అనుకోనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఉద్యోగస్తులకు స్థిరత్వములు అవసరమవుతూ ఉంటాయి. అభివృద్ధితో కూడిన కార్యక్రమాలు కూడా ఉంటాయి. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. చేయవలసిన పూజ అమ్మవారికి సంపెంగ పుష్పాలు సమర్పణ చేసుకుని కుంకుమార్చన నిర్వహించండి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అధికారులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా ఉండండి. చేపట్టిన పనుల్లో తెలియకుండానే కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సహస్రలింగేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి. ధనుసు రాశి వారికి ఈరోజు ఏవైనా పనులు చేపట్టే సందర్భంలో వాటిని పూర్తి అయ్యేంత వరకు కూడా పట్టుదలతో వ్యవహరిస్తూ ఉండాలి. తొందరపాటు తనమనేది ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆర్థిక విషయాల్లో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడండి. అనుకోనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విరూపాక్ష స్వామివారు. మీరు చేయవలసిన పూజ దత్తస్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వారికి కుటుంబ సభ్యుల యొక్క సలహాలు మేలు చేస్తూ ఉంటాయి.
ముఖ్యమైనటువంటి పనులను పూర్తి చేయగలుగుతారు. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయపరమైనటువంటి విందు, వినోదపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. కుంభరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులను చేపట్టి పూర్తి చేస్తారు. కొన్ని అనుకోనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. విలువైనటువంటి సహకారాలు అందుతూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉంటుండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ, అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించండి. మీనరాశి వారులకు శుభవార్తలు అంది వస్తుంటాయి. కీలకమైనటువంటి కార్యక్రమాల కోసమై పెద్దవారిని కలుసుకుంటారు. వేరువేరు రూపాలలో ఆహార విహారాదుల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేసుకునేందుకు ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం ప్రసన్నాంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారిని తమలపాకులతో అర్చించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, స్వస్తి.